ఇప్పుడు కొంతమంది పొలిటీషియన్స్ చూద్దాం. యా ష్యూర్. ఫస్ట్ యంగ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. యా రైట్. జగన్మోహన్ రెడ్డి గారి వాయిస్కి నాకు మంచి పేరు వచ్చింది. అండ్ జగన్మోహన్ రెడ్డి గారి వాయిస్ని మక్కి మక్కి దింపేస్తాను చాలామంది అడుగుతూ ఉంటారు. సరదా చాలామంది ఫోన్లో కూడా మాట్లాడించుకుంటారు. నేను ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఆయన వాయిస్ చేయమంటారు. ఇదివరకు సప్తగిరి గారికి ఎలా పేరు వచ్చింది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిది. సో ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు వాయిస్లో అసెంబ్లీలో ఆయన ఫైర్ అయ్యేటప్పుడు ఎలా మాట్లాడతారు. సో ఆఫ్టర్ ఎలక్షన్స్ సీఎం అయిన తర్వాత రీసెంట్ వాయిస్ ఒకటి, సీఎం కాకముందు ఆయన మాట్లాడినటువంటి రెండు వాయిసెస్ మీకు చేసి చూపిస్తాను. అధ్యక్ష ఒకటే చెప్పదలుచుకున్నాను ఈరోజు. ఇక్కడ పరిస్థితి మనం చూసినాం అధ్యక్ష, నోరు తెలిసే చంద్రబాబు నాయుడు రాబోద్దని చెప్తున్నారు. ఇక్కడ చర్చాంశం ఏంటి అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి కొన్ని రాజకీయ పార్టీల గురించి మనం మాట్లాడుకుంటున్నాం అధ్యక్ష. దాని గురించి వదిలేసి ఏవేవో మాట్లాడుతూ ఉంటాడు, ఏదేదో చెప్తూ ఉంటాడు అధ్యక్ష. పరిస్థితి ఎట్లా ఉందనంటే ఇనవోడు ఎట్లా ఉంటే ఏ రకంగా అయినా చెప్పుకుని పోతాడు అన్నట్టుగా. అధ్యక్ష ఇక్కడ చర్చాంశం ఏంటంటే శ్రీమంతా జరిగినటువంటి విషయాలు, కొన్ని విషయాలు మీ దగ్గర పెట్టాము అధ్యక్ష. ఆ విషయాలు మీరు వినకుండా మా మైకులు కట్ చేస్తున్నారు, మీరు వాళ్ళ మైకులు పెడుతున్నారు. దీన్ని బట్టి స్పీకర్ గారు ఎటువైపు ఉన్నారు అనేది ప్రజలు ఆలోచన చేస్తారు. ఒకటి అధ్యక్ష, విజయవాడలో జరిగినటువంటి శక్తి రాకెట్ గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడలేదు. ఓటుకి నోటు గురించి విషయం సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదు. అదే విజయవాడలో రితికేశ్వరి ఆత్మహత్య గురించి మాట్లాడేది అధ్యక్ష. చాలా దారుణమైన విషయం ఏంటంటే ఇదే చట్టసభలో ఇదే అసెంబ్లీలో విఆర్ఓ వనజాక్షి మీద దాడి చేసినట్టు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అధ్యక్ష. ఆయనకి సంబంధించి ఏం మాట్లాడకుండా మీరు ఏదేదో చెప్తున్నారు అధ్యక్ష. మీరు మా మైకులు కట్ చేస్తున్నారు, ప్రతిపక్ష నాయకుడు యొక్క విలువ లేకుండా మీరు చేస్తున్నారు అధ్యక్ష. ఇవన్నీ కనుక చంద్రబాబు నాయుడు పాలనలో జరగలేదనుకుంటే కనుక నేను రాజీనామా చేస్తాడు. మీ నాయకుడు సిద్ధంగా ఉండడా ఛాలెంజ్, నేను రాజీనామా చేశాను ఛాలెంజ్. మీ నాయకుడు సిద్ధంగా ఉంటే ఊరుకున్నాయా మీరు ఏం మాట్లాడుతున్నారు, కూర్చోనా ఏదైనా ఉంటే అధ్యక్ష. వారు అచ్చెన్నాయుడు లేస్తున్నారు అధ్యక్ష. చంద్రబాబు ఇంత లావుగా అచ్చెన్నాయుడు లేస్తున్నారు అధ్యక్ష. మీరు కూర్చోమని మరొకసారి తెలియజేస్తా అధ్యక్ష, ఏదైతే చర్చ నిమిషం పెట్టానో దానికి సంబంధించి మీరు మాట్లాడండి. నేను సిద్ధంగా ఉన్నాను, మా పార్టీ సిద్ధంగా ఉంది, నేను ఎప్పుడు పోరాటానికి సిద్ధంగా ఉన్నాను, మీ నాయకుడు సిద్ధంగా ఉన్నాడా ఛాలెంజ్ అధ్యక్ష ఛాలెంజ్. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇది సీఎం కాకముందు ఆయన మాట్లాడిన వాయిస్ వేరియేషను ఇలా ఉంటుంది సేమ్. సో అదే ఇంకా బహిరంగ సభల్లో అంటే ప్రజావేదికలో ఆయన మాట్లాడే సెకండ్ వేరియేషన్ ఎలా ఉంటుంది. ఇంతటి ఆప్యాయతను ఇంతటి ప్రేమను చూపించినటువంటి అక్కమలకు చెల్లమలకు అవ్వలకు తాతలకు అన్నలు తమ్ముళ్ళు ప్రతి ఒక్కరికి అమ్మ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసిన అభినయంగా ఈ దారిలో ఆ దివంగ నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశారు. ఈ దారిలో ప్రతి గుండె లబ్డబ్ లబ్డబ్ అని కొట్టుకోవట్లేదు, వైఎస్ఆర్ 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 అని కొట్టుకుందని మరొకసారి తెలియజేసిన నేను ఉన్నాను, నేను చూశాను, నేను ఉంటానని మాటిస్తున్నా, అధికారంలోకి వచ్చాక ప్రతి కష్టాలు తీరుస్తానమ్మా. చెప్పండి అన్న వస్తున్నాడని చెప్పండి, ఫ్యాన్ అమ్మా ఫ్యాను అన్నలు ఫ్యాన్ అమ్మా తమ్ముడు ఫ్యాన్ అమ్మా అన్నలు నమస్కారం. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు సో రోడ్ షోలో కానివ్వండి ప్రజావేదికలో మాట్లాడే విధంగా అలా ఈ టూ వేరియేషన్స్. ఇంకా సింపుల్గా కూడా ఒక చిన్న ప్రెస్ మీట్లో నీ పేరేంటమ్మా సురేష్, పరిస్థితి ఎట్లా అయిపోయిందనంటే ఆయన గురించి కూడా మీరు నన్ను క్వశ్చన్లు అడగడం, ఆయన గురించి కూడా నేను మాట్లాడడం అనేది చాలా తమాషా అయిపోయింది. ఎలక్షన్స్ తర్వాత మేము ఏం చేయదలుచుకున్నామో అదే మాదిరిగా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకు ఈ ప్రెస్ మీట్ పెట్టామంటే ప్రజలకు తెలుసు ఎవరిని ఎన్నుకోవాలో ఎవరికి ఓటేయాలో. మేము ఎప్పటికీ పోరాడుతూ ఉంటామని మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. వెరీ నైస్ బ్రదర్, ఎక్సలెంట్గా వచ్చింది. అంటే ఆయన ప్రెస్ మీట్లో అడిగి ఏ విధంగా చేస్తారో ఆ విధంగా వేరియేషన్, ఇదైతే అదే వేరియేషన్, అదే త్రీ వేరియేషన్స్ తీసుకోవచ్చు సార్. అసెంబ్లీలో కొంచెం హైప్ అయిపోతుంది వాయిస్, ప్రజావేదికలో వాయిస్ సాగదీస్తారు అన్నలు అలా సాగదీస్తారు, అసెంబ్లీలో సింహంలా గట్ చేస్తారు ఛాలెంజ్ ఛాలెంజ్ అంటారు, అదే ప్రెస్ మీట్లో సౌమ్యంగా వినయంగా మీరేమైతే చెప్పదలుచుకున్నారో అదే మాదిరిగా వైఎస్ఆర్ సిపి ఉంది అదే మాదిరిగా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మరొకసారి తెలియజేస్తాం. ఈ విధంగా త్రీ వేరియేషన్స్ జగన్మోహన్ రెడ్డి గారిలో తీసుకోవచ్చు సార్. ఇది నాకు అత్యంత పేరు తీసుకొచ్చింది వాయిస్.
ఓకే, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారిది చూద్దాం. చంద్రబాబు నాయుడు గారికి కౌంటర్ వేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. మొన్న సీఎం అయిన తర్వాత రీసెంట్గా ఫస్ట్ అసెంబ్లీలో ఒక కౌంటర్ వేశారు, అది నాకు చాలా ఫన్ అనిపించింది. అధ్యక్ష నాకు ఇద్దరు కొంతమంది ఒక మాట అన్నారు అధ్యక్ష, అదేంటంటే ఇదే చంద్రబాబు నాయుడు గారికి 23 సీట్లు వచ్చాయి. వైఎస్ఆర్సీపీలో మేము ఫస్ట్ టైం గెలిచినప్పుడు 63 సీట్ల్లో దగ్గర దగ్గరగా 13 మంది ఎమ్మెల్యేని సంతలో గేదెకొన్నట్టుగా ఆ మాదిరిగా తీసుకెళ్ళిపోయాడు. 23 సీట్లు వచ్చినాయి కాబట్టి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, 5 ఎమ్మెల్యేని మన వైపు తిప్పుకుంటే అదే చంద్రబాబు నాయుడికి ప్రతిపక్ష హోదా కూడా ఉండదని మరొకసారి తెలియజేస్తూ మీరు కొనండి అని చెప్పినప్పుడు నేను ఒకటే చెప్పాను అధ్యక్ష, అట్లా చేస్తే చంద్రబాబు నాయుడికి నాకు తేడా కూడా లేదు. తెలుసుకోవాయా ఏం మాట్లాడుతున్నారు మీరు, తెలుసుకో, ఎంతమంది టచ్లో ఉన్నారో కూడా నీకు తెలీదు, నా ఫోన్లో చూపిస్తాను అధ్యక్ష. అలా చేస్తే అదే చంద్రబాబు నాయుడికి ఆ ప్రతిపక్ష హోదా కూడా ఉండదని మరొకసారి తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు స్పీకర్ కనుకబడిన మీకు చంద్రబాబు నాయుడు గారికి వాయిస్ రావట్లేదు వెనకాల నుంచి అంటారు. మీరేం కంగారు పడొద్దు, ముందు మీరు మైకులు సరిగ్గా పెట్టిండయా. ఏ రోజు మీరు చూశారు ఎక్కడ తగ్గేది లేదు, ఎక్కడ పోరాటం ఆపం, ప్రతిపక్ష నేతగా చాలా మాదిరిగా అదే మాదిరిగా ముందుకు పోతాం. మీరేం కంగారు పడవస్తలేదు, మీ నాయకుడికి చెప్పండి మైక్ వరిగ్గా ఉంటే వాయిస్ వస్తుంది, మా వాయిస్కి ఏం పర్వాలేదు, మా పోరాటానికి ఏం తగ్గేది లేదు, మాట్లాడలేదు. మీరు ముందుగా మీ నాయకుడికి మైకులు సరిగ్గా పెట్టమనండి. మేము అధ్యక్ష ఈరోజు నేను ఎందుకు ఇటువంటి కాంట్రవర్షన్ పోలేదంటే, ఈరోజు మీరు శాసనసభగా మీరు ఈరోజు స్పీకర్గా సెలెక్ట్ అయ్యారు, మేము మిమ్మల్ని గౌరవించి ఎటువంటి కాంట్రవర్షన్ పోకుండా సీఎం గారు చాలా అవహేళనగా చాలా అవమానించారు అధ్యక్ష, మేము ఏమాత్రం తగ్గేది లేదు, పోరాటం చేస్తాం, మైకులు సరిగ్గా పెట్టండి, మీరు ఏం మాట్లాడుతున్నారు, మీరు కూర్చోండి, అదే మాదిరిగా ముందు పోదాం. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు. ఓకే, ఈ కాంబినేషన్ బాగుంది బ్రదర్. ఈ కాంబినేషన్ తోటి అంటే షర్మిల గారు ఒకవేళ అసెంబ్లీలో ఉంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడితే ఎలా ఉంటుంది? షర్మిల గారు రోడ్ షోలో మాట్లాడిన వాయిస్ వేరియేషన్ తీసుకుంటాను, అది అసెంబ్లీలో ఫైర్ అవుతూ మాట్లాడితే ఎలా ఉంటుంది? ఓకే అధ్యక్ష, మీకు రాజన్న కూతురిగా జగనన్న చెల్లిగా నమస్కారం తెలియజేస్తున్నాను. 5 పాలనలో చంద్రబాబు నాయుడు గారు చేయనువంటి పని అన్న అధికారంలోకి రాగానే, జగనన్న అధికారంలోకి రాగానే మొట్టమొదటి సంతకం పెట్టాడు అధ్యక్ష, అమ్మఒడి పెట్టాడు. ఈరోజు పిల్లలు చాలా సంతోషంగా బడికి వెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇదే చంద్రబాబు నాయుడు గారు 5 పాలన చేసి ఒక్క పథకం కూడా చేయలేదని నేను సభ్యంగా తెలియజేస్తున్నా. వాళ్ళ కొడుక్కి నోరు తెరిస్తే అక్షరం ఒక్క రాదు. 2 మినిస్టర్లు ఇచ్చాడు, మంగళగిరిని మందలగిరి అంటున్నాడు, నోరు తెరిస్తే పప్పు. అందుకే నేను ఒకటే చెప్పాను మొన్న, ఒక నినాదంతో ప్రజలందరికీ తెలిసిపోయింది, బాయ్ బాయ్ బాబు, బాయ్ బాయ్ బాబు, బాయ్ బాయ్ పప్పు కూడా. ఈ విధంగా షర్మిల గారు వాయిస్ ఆవిడ మాట్లాడే రియాక్షన్ మనం తీసుకోవచ్చు. నాకు షర్మిల గారు వాయిస్ కూడా మంచి పేరు వచ్చింది, షర్మిల గారు వాయిస్ని అలా చేశాను సార్. అండ్ అలాగే ఇదే అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు కూడా తీసుకొస్తే నాకు ఏపీ అసెంబ్లీ పరిపక్వంగా అందరిని ఇంటేట్ చేసినట్టు ఉంటుంది, నాకు ఒక సాటిస్ఫాక్షన్. రైట్, పవన్ కళ్యాణ్ గారు, ఆయన సినిమాలో వేరియేషన్ కాదు, పవన్ కళ్యాణ్ గారిలో 2 వాయిస్ వేరియేషన్స్ తీసుకొస్తారు, ఏది సినిమా వేరియేషన్ కాకుండా, అది ఫస్ట్ వేరియేషన్. కానీ నేను బహిరంగ సభలో ఎలా మాట్లాడతారు, ప్రెస్ మీట్లో ఎలా మాట్లాడతారు, ఉప్పొంగిపోతూ భావోద్రేకానికి గురై మాట్లాడితే పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో ఎలా ఉంటుంది? ఇదే ప్రజల సమస్యల మీద. అధ్యక్ష, జనసేన పార్టీ అధికార దాహం కోసము, అధికార లాభాల కోసము, పదల కోసము రాలేదు. జనసేన పార్టీ ప్రశ్నిస్తుంది, ప్రశ్నిస్తుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి కొన్ని విషయాలు మనం చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు మా పార్టీ అధికారంలో రాపోయినా మేము చూస్తాం, సహిస్తాం, తేడా వస్తే సీఎంనైనా ప్రశ్నిస్తాం, ఎస్ అని మరొకసారి తెలియజేస్తూ, ఎందుకు ఈరోజు ఈ సభలో నేను ఇంత ఆవేశంగా నేను మాట్లాడిన విషయం, జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఒక విమర్శించుకున్నారే తప్ప
ఇక్కడ జరిగినటువంటి సీమాంధ్రాలు ఒక ప్రత్యేక స్టేటస్ అని చెప్పారు, ఒక ప్రత్యేక హోదా ఇస్తా అని చెప్పారు. దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదు, అలాగే నేను ఇష్టపడేవంటి చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడలేదు. దానికి బాధ అనిపించింది. అందుకే నేను జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నాను, మీరు ఇస్తున్నటువంటి స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడండి, చర్చాంశం పెట్టండి. పాల్చిపోయిన లడ్డూలు కాదు, స్టేటస్ కావాలి. ఎస్, స్టేటస్ కావాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ జై హింద్. ఈ విధంగా ముగిపోతూ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. అవును అవును, అది పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ వేరియేషన్, సేమ్ అలానే మాట్లాడు. అదే కొంచెం స్లోగా అసెంబ్లీలో మాట్లాడతాను. అధ్యక్ష, నేను ఎందుకు ఈరోజు అసెంబ్లీలో నా మొదటి అది ఒక అంటే ఎలాంటి స్పీచ్ ఇవ్వాలో ఎలా మాట్లాడాలి అనేది తరువాతి విషయం అయితే, ముందుగా మీకు అభినందన తెలియజేస్తూ తెలుగువాడుగా ఒక సాధారణ వంటి కానిస్టేబుల్ కుటుంబం నుంచి వచ్చాం, మాకు రాజకీయ అనుభవం లేదు, మా నాన్నకి మా తాతలకి రాజకీయ చరిత్ర లేదు, కానీ ప్రజల పక్షం పోరాడాలని చెప్పని మేము వచ్చాం అధ్యక్ష. ఎందుకు పోరాడుతున్నాం, ఎందుకు ప్రశ్నిస్తున్నామంటే, మాకు పదవులు వచ్చినా లేదంటే అధికారాలు వచ్చినా ఓట్లు గెలిచినా గెలవకపోయినా ప్రజల పక్షాన్ని ఎప్పుడు పోరాడతానని వారిని ప్రశ్నిస్తూనే నాయకులు ఎవరైనా, అది జగన్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇంకోతను కావచ్చు, కానీ పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఊపిరినంత వరకు ప్రశ్నిస్తాడు, పోరాడతాడు, ఆంధ్రుల కోసం నా ప్రాణాలు పెడతాడని మరొకసారి తెలియజేస్తూ జై హింద దృశ్య. బాగుంది బాగుంది బ్రదర్. ఇలా ఈ టూ వేరియేషన్స్ని మనం తీసుకొస్తాం. ఇది రాజకీయ నాయకులు మన అసెంబ్లీలో రచ్చ రచ్చ ఆ విధంగా చేసుకోవచ్చు. వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్.